వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి రైతు భరోసా యాత్ర పార్టీ శ్రేణులు నేతల్లో కొత్త ఉత్సాహం నింపింది. విభేదాలు పక్కన పెట్టి నాయకులంతా ఒక్కటిగా వచ్చి తమ నేత పాదయాత్రలో పాల్గొన్నారు. ఆద్యంతం ఆయన వెంట నడిచారు. ఎన్నికల తర్వాత ఏ చలనం లేకుండా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాహుల్ రైతు భరోసా యాత్ర ఊపు తెచ్చింది. పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, సీనియర్ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో రాహుల్ వెంట నడిచారు. నిర్మల్ నుంచి నడకం మొదలుపెట్టి కొరిటికల్ చేరుకున్న రాహుల్ గాంధీ ఆత్మహత్య చేసుకున్న రైతు వెల్మ రాజేశ్వర్ ఇంటికి వెళ్లారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ₹2,00,000 చెక్ అందించారు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కొరిటికల్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మణ్ చందా వరకు దారి పొడవునా ప్రజలు రాహుల్ కు నీరాజనం పలికారు. లక్ష్మణ్ చందాలో ఆత్మహత్య చేసుకున్న రైతులు లింగయ్య, లక్ష్మణ కుటుంబాల్ని పరామర్శించారు. రాహుల్ని చూడగానే లింగయ్య కుటుంబ సభ్యులు బోరున ఏడ్చారు. తర్వాత లక్ష్మణ కుటుంబ సభ్యుల్ని కలిశారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు. లక్ష్మణ్ చందా నుంచి పొట్పల్లి బయలుదేరిన రాహుల్ మధ్యలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలతో ముచ్చటించారు. డ్వాక్రా మహిళల కష్టసుఖాలు తెలుసుకున్నారు. గల్ఫ్ బాధితులు రాహుల్ని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అక్కడి నుంచి రాజ్పూర్ చేరుకున్నారు. రాజ్పూర్లో ఆత్మహత్య చేసుకున్న రైతు గంగాధరం కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన రాహుల్ పిల్లల్ని బాగా చదివించాలని సూచించారు. చివరి మజిలీగా వడ్యాల చేరుకున్న రాహుల్ గాంధీ అక్కడ రైతు పసుపు లక్ష్మణ్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి ₹2,00,000 ఆర్థిక సాయం అందించారు. షెడ్యూల్ ప్రకారం మధ్యలో టీ బ్రేక్ ఉన్నా దాన్ని కూడా పక్కన పడేసి నడిచారు. వడ్యాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సూటు బూటు ప్రభుత్వం అంటూ మోడీని, మినీ మోడీ అంటూ కేసీఆర్ ని విమర్శించారు. మొత్తం మీద పాదయాత్ర సూపర్ సక్సెస్ అయిందని టీ కాంగ్రెస్ శ్రేణులు సంబరపడుతున్నాయి.